సామాజిక బస్సు యాత్ర పేరుతోని వైఎస్ఆర్సీపీ బలహీన బడుగు వర్గాల దగ్గరికి వెళ్ళాలనుకుంటుంది. అజెండా ఏంటి? మీరు బలహీన బడుగు వర్గాలకు ఏం చేశారంటని చెప్పి మీరు సామాజిక బస్సు యాత్రతోని సుమారు ఐ థింక్ 10 రోజులు మీరు ప్రయాణం చేయనున్నారు. ఏంటి మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్? ముందుగా మానికలావు గారు చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పర్మిషన్లే తప్ప ఏ ఒక్క కొత్త పర్మిషన్ మధ్యాహ్నానికి ఇవ్వలే. అవన్నీ ఇచ్చినటువంటి పర్మిషన్లు మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్టు ఈ రోజు కంటిన్యూ అవుతాయి అవన్నీ. మంచి ఆ చట్టవ్యవహారం అనేది ఆ రోజు భూమి కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఇవన్నీ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు అండి. ఆయన ఇచ్చినట్టు తీసుకొచ్చి మేము చేస్తున్నాము. అవి చేసేదాంట్లో పట్టుకొని మేమేదో నకిలీ తెచ్చినాం, జనాల ప్రాణాలు తీస్తున్నాం, జనాలు నాశనం చేస్తున్నాం అంటాం. చేసిందంతా మీరు ఘనకార్యాలు చేసింది మీరు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధం అంటే మద్యపాన రాష్ట్రానికి నీళ్లు లేనప్పుడు మద్యం మాత్రమే బాగా చెప్తారు. పెద్ద కష్టమైన పరిస్థితి కాదు. చంద్రబాబు నాయుడు గారు అమరావతి ప్రాజెక్ట్ తీసుకొచ్చాడు. ఈ భూములు మేదేస్తే అమరావతిని తీసేసినట్టు తీసేయొచ్చుగా? అది చెప్తా ఉండమ్మా, నువ్వు మాట్లాడే కదా, అది చెప్తూలే. మళ్ళా నీకు టైం ఇస్తాడు, చిన్న ప్రశ్న టైం ఇస్తాడు కదా, టైం ఇచ్చినప్పుడు మాట్లాడతారు. ఇప్పుడు అన్ని మీరు తెచ్చి, అన్ని మీరు చేసి, అన్ని మీరు చేసి మా మీద రుద్దడానికి ఈ విధంగా ప్రయత్నం చేయడం అది సమంజసం కాదు, మంచి పద్ధతి కాదు. రెండోది, ఇప్పుడు మద్యపాన నిషేధం మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామ స్థాయిలో బెల్ట్ షాపులు 43,000 బెల్ట్ షాపులు ఉంటాయి. ఆ బెల్ట్ షాపులు మొత్తం రద్దు చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి. మేము గ్రామ స్థాయిలో నుండి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలను కూడా తాపి కింద మత్తులో ఊపాలనే ఉద్దేశంలో మాకు లేదు కాబట్టి గ్రామాల్లో ఉన్నటువంటి బెల్ట్ షాపులు రద్దు చేసినా మళ్ళీ తర్వాత మండలానికి బ్రాంచ్ షాపు ఉన్నట్టుగా చేసి అవి కూడా ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మీరు బ్రాంచ్ షాపుకు పోయి బాటలు పట్టుకుంటే షాక్ కొట్టాలి బిల్లు ఇచ్చేటప్పుడు ఆ విధమైనటువంటి రేట్లు పెంచుతామని ఎలక్షన్ అప్పుడు మైక్ పట్టుకొని చెప్పారు సార్. మీరు దాన్ని మర్చిపోతే అందుకనే రేట్లు పెంచి మేము ఈరోజు సామాన్య ప్రజలకు ఏదో దానికి వచ్చి ఇప్పుడు వచ్చి మద్యం తాగకుండా ఉండాలనే ఉద్దేశంలో భాగంగా డబ్బులు ఉన్నవాడు బలమైన వాడు వాడొచ్చి తాగేట్టుగా చేయాలనే ఉద్దేశంలో దాన్ని బెల్ట్ షాపులో నిషేధించి ఆ తర్వాత ఒక్కోటి ఒక్కోటి నిషేధించాలనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్నాం. అవి ఇప్పటికే అక్రమ మద్యాలు ఇవి ఇవి రకరకాల మద్యాలు బయట నుండి వస్తున్నాయి కాబట్టి వాటిని అన్నిటినీ అరికట్టి అరికట్టిన తర్వాత మళ్ళీ ఇచ్చిన హామీని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాం. దాన్ని పెట్టుకొని వదిలిపెట్టేసి దాని ఏదో పెద్ద చరిత్రగా మాట్లాడుకుంటూ పోవడం ఇంకోటి. రెండోది, పోలవరం ప్రాజెక్ట్ అంటున్నారు. పోలవరం ప్రాజెక్టు మేము అవినీతి చేసినారని చెప్పడం లేదు. మీకన్నా మాకన్నా ముందు నరేంద్ర మోడీ గారు రాష్ట్రానికి 2019 ఎలక్షన్లప్పుడు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏటీఎం లాగా వాడుతున్నారు పోలవరం ప్రాజెక్ట్ అని ఇట్లా మైక్ పట్టుకొని చెప్పిన సందర్భం నరేంద్ర మోడీ గారు సార్ మేము చెప్పినామని మా మీద పట్టేట మీరు చేసినటువంటి తప్పులు, మేము చేసినటువంటి అన్యాయాలు కేంద్రం కళ్ళు మూసుకొని లేదని కేంద్రం చూస్తుంది కాబట్టి కేంద్రం పెట్టిన కేసులు, కేంద్రం పెట్టినటువంటి ఇబ్బందులు అవన్నిటిని తీసుకొచ్చి మా మీద రుద్ది మీరు చేసిన తప్పులన్నీ మా మీద రుద్దాలని ప్రయత్నం చేయడం సమంజసం కాదు. ఇంకోటి, ఈ రాష్ట్రంలో ఏ మాత్రం అభివృద్ధి చేయలేదు లేక సిబిఐ ఇది అది అంటున్నారు. సిబిఐకి మేము ఎప్పుడు భయపడడం లేదు. మీలాగా సిబిఐని రాష్ట్రానికి రాకూడదు మేము నిషేధిస్తున్నాం అని చెప్పిన సందర్భం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద పరిటాల రవి కేసు వచ్చినప్పుడే సిబిఐ యాక్సెప్ట్ చేసినాము. మేము సిబిఐని ఎప్పుడు భయపడినాం? సిబిఐకి మేము ఎప్పుడు భయపడలేదు. సిబిఐ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు దానిపైన కూడా సిబిఐ వేయించుకోవడం జరిగింది. కంప్లైంట్ చేసినప్పుడల్లా, ఆరోపణలు చేసినప్పుడల్లా వాటిపైన సిబిఐ వేయించుకున్న సందర్భం ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కుటుంబానికే దక్కింది. దాన్ని మనం ఏం భయపడలేదు. మీరు మీ తాను సిబిఐ అంటేనే ఉలిక్కిపడిన సందర్భాలు మీరు ఉండే సిఐడికి భయపడి ఈ రోజు ఉలిక్కిపడుతున్నారు. కోర్టు ఇచ్చినటువంటి తీర్పులను పట్టుకొని దాన్ని ఆధారం చేసుకొని రోజా గారు ఈ విధంగా అని అంటారు తప్ప రోజా గారు ప్రత్యేకంగా జడ్జి అని న్యాయస్థానంలో ఆమె పనిచేస్తుందని చెప్పడం కాదు. ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి బెయిల్, మీకు ఇస్తున్నటువంటి బెయిల్, మీకు చేస్తున్నటువంటి పనులు వీటన్నిటిని చూసిన తర్వాత ఖచ్చితంగా రాకపోవచ్చు అనే విధంగా చెప్తున్నారు తప్ప ఇంకో విధంగా చెప్పాలనే ఉద్దేశం కాదు. ఆమె ఉన్నది ఉన్నట్టు చెప్తే దాన్ని మీరు ఉలిక్కిపడి మీ ఇష్టం వచ్చినట్టు మీరు వర్ణించుకుంటున్నారు, వర్ణించుకోండి, అభ్యంతరం. రెండోది, అభివృద్ధి కార్యక్రమం ఉంటుంది. రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు పేద బడుగు బలహీన వర్గాలకు మేలు చేసినటువంటి చరిత్ర ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి రిజర్వేషన్లు కానీ మహిళలు కానీ ప్రజాకృతి ఎస్సీ ఎస్టీలకు బీసీలకు వాళ్ళకి ఇచ్చినటువంటి నామినేటెడ్ పోస్టు కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ వర్క్లు కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి ఉద్యోగ అవకాశాలు కానీ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు. అలాంటిగా బాగా చేసినాం కాబట్టి ఈ రోజు సామాజిక న్యాయం కోసం సామాజిక బస్సు యాత్ర పెట్టి ఆ బస్సు యాత్రలో అక్కడ సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల మినిస్టర్లు ఆ బస్సులో పెట్టి ఆ ప్రాంతాల్లో మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వివరించి చెప్పి ఒకవేళ మేము చేసిన తప్పులు ఏమన్నా ఉంటే మళ్ళీ వాటిని కూడా అక్కడే చెప్పమని చెప్పి వెళ్ళే కార్యక్రమం చేస్తున్నాం తప్ప మేము ఏ ఒక్క చోట కూడా అభూత కల్పనలో
లేక కల్పించి ఊహించుకొని లేక గ్రాఫిక్ లోనో లేక బాహుబలి లాగా గ్రాఫిక్ చూపించి చేయాలనే ఉద్దేశం మాకు లేదు. అదే విధంగా రాజధాని అంటున్నారు, రాజధాని 5 సంవత్సరాలు ఉండి 5 సంవత్సరాల రాజధానిలో తాత్కాలిక రాజధాని కట్టి ఆ తాత్కాలిక రాజధాని ప్రతిపక్ష నాయకుడు కూర్చుండేటువంటి ఛాంబర్ లేక నీళ్లు వచ్చినాయా బాబు అని ముట్టుకుంటే ఆ రోజు ఇది తాత్కాలికమే పర్మనెంట్ కాదని చెప్పినటువంటి చరిత్ర మీది వాళ్ళు బీజేపీలో మేము 10,000 కోట్లు ఇచ్చినాము 1,000 కోట్లు దాదాపు రాజధాని అని పెట్టి దాని మీద తిన్నారు అని చెప్పి ఆరోపణ చేసినటువంటి చరిత్ర వాళ్ళది. వాళ్ళు మీరు కలిసి చేసినటువంటి తప్పులు ఈ రాష్ట్రంలో ఈ రోజు మొయిలాగా ఉన్నాము. ఒకేసారిగా ఇప్పటికి ఇప్పుడే 3 రాజధానులు కట్టించాలంటే 2 సంవత్సరాలు కరోనాతో కొట్టుమిట్టాడుతుంటే రాష్ట్ర చరిత్రలో కని విని అరగని రీతిలో విపత్తు వచ్చింది. భారతదేశం యావత్ ప్రపంచం అంతా వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చినప్పుడు ఇవన్నిటిని మనం అధిగమించుకొని ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఇవన్నీ ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా జనాలకు సంబంధించినటువంటి సమస్య ఏ ఒక్కటి రాకుండా ఉండాలనే ఉద్దేశంలో భాగంగా వాలంటీర్ వ్యవస్థ దాకా వ్యవస్థను పెట్టి గ్రామ స్థాయిలో పేద బడుకు బలహీన వర్గాలకు ఇక్కడికక్కడ ఎప్పటికప్పుడు వాళ్లకు సేవ చేసే కార్యక్రమం చేపట్టి ఎక్కడ కూడా ఏ ఒక్క ఇబ్బంది వచ్చినా కూడా తక్షణం స్పందించే విధంగా 50 ఇళ్లకు ఒక వాలంటీర్ను పెట్టడమే కాకుండా ఈ రోజు ప్రతి ఎమ్మెల్యే కూడా గడప గడపకు వెళ్లే కార్యక్రమం చేపట్టి చరిత్రలో ఏ గవర్నమెంట్ కూడా ఇంతవరకు ప్రజల దగ్గరికి పోయిన చరిత్ర లేదు. ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల దగ్గరికి వెళ్ళింది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరు కూడా జనం దగ్గరికి వెళ్ళలేదు. మీరు కేవలం ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తానండి ఇబ్బందిగా లేదు. ఇంకొక పాయింట్ అది ఇప్పుడు వాళ్ళు ఎక్కడ చూసినా మమ్మల్ని తిరగని లేదంటున్నారు. వారాహి యాత్ర ఎన్ని యాత్రలు అయిపోయినాయి? 4 యాత్ర అయిపోయింది, 5 యాత్ర స్టార్ట్ అవుతుంది. యువగాలం పాదయాత్ర ఎక్కడ ఆగిపోయింది? రాజమండ్రి లేకపోయి ఆగిపోయింది. ఇవన్నీ కలిపి ఇప్పుడు చేయమనండి. ఇద్దరు కలిసినారు కదా, ఇద్దరు కలిసి యువగాలం ఇప్పుడు మొదలు పెట్టి స్టార్ట్ చేయమనండి. ఎవరు వస్తారు? మేము వస్తలేదు కదా. మీకు అది ఫెయిల్ అయింది, ఇది ఫెయిల్ అయింది, 2 ఫెయిల్ అయిన తర్వాత మా చరిత్ర మనం ఏం చెప్పుకోవాలి జనం లేక ఏ విధంగా పోవాలనే విధంగా దాన్ని కూర్చొని మాట్లాడడానికి ప్రయత్నం చేసినారు తప్ప మొత్తం కుటుంబమే చంద్రబాబు కుటుంబం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ ప్రయత్నం సక్సెస్ కాలేదు. 5 నిమిషాలు 10 నిమిషాలు ధర్నాలు రాస్తారు, లైట్లు లాంపులు వెలిగించుకునేది భజన చేసేది పెట్టే ఎలాగండి? ఏదన్నా చేస్తే గంటలు గంటలు వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా దసరా పండుగను బాగా ఉపయోగించుకుంది. 6 నెలల్లో వచ్చేటటువంటి ఎన్నికలకు దసరా పండుగ నుండే ఆరంగేట్రం చేసిందంటని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈరోజు విశాఖపట్నం సౌత్ ఎమ్మెల్యే గణేష్ గారు ఒక్కొక్క ఓటరుకు ఒక ఫుల్ బాటిల్ ఒక నాటుకోడి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ఎట్లా స్పందిస్తారండి ఈ అంశం పైన మీరు? చాలా నవ్వాలా ఏడవాలా అర్థం కాదు. ప్రజాస్వామ్యమా నీ ఈ ఎంత కూని చేస్తున్నారో ప్రజాస్వామ్యాన్ని ఈ పార్టీ అంటే కేవలం వీళ్ళు చేస్తున్న ఏ కార్య ఏ చర్యలు కూడా మనం చూసేటట్టయితే శ్రీశైలం గారు అరాచక పాలన నాటుకోడి ఫుల్ బాటిల్ ఇవ్వడం ఏంటండి? బుద్ధి ఉందా ఎమ్మెల్యేకి? అసలు ఓత్ ఆఫ్ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రాజ్యాంగబద్ధంగా రాగద్వేషాలకు అతీతంగా నేను పని చేస్తానని ప్రమాణం చేస్తారు. అది రాజ్య ఎంత ఉల్లంఘన జరుగుతుంది అంటే అవినీతి మయం అయిపోయిందండి ప్రభుత్వం. ఏ ప్రభుత్వం అయినా సరే ఏది చేయకూడదు అన్న దాని మీద కానీ పిహెచ్డి చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కనీసం నాకు తెలిసి ఒక 10-20 PhDలు వస్తాయి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఏ పనులు చేయకూడదు అన్న టాపిక్ గాని తీసుకునేటట్టు అంత దరిద్రంగా చేస్తూ మళ్ళీ బయటికి కబుర్లు చెప్తూ గోపుల్స్ ప్రచారాలు చేస్తూ ఏమిటండి ఇది? అంతా ఎవరు అసలు చదువుకున్న వాళ్ళు కానీ మేధావులు కానీ ఎవరు ఎవరు హర్షిస్తారు? సిగ్గు లజ్జ లేని పనులు చేస్తున్నారు, ఇది పరిహాసం చేస్తున్నారు. ప్రజల్ని బానిసలు అనుకుంటున్నారా? ప్రజలు ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1 man 1 vote 1 value రాజ్యాంగంలో తీసుకు ఎందుకు తీసుకొచ్చారు? దానికి తూట్లు పోడుస్తున్నారు అంబేద్కర్ గారి సిద్ధాంతానికి, ఆయన రచించిన రాజ్యాంగానికి తూట్లు పొడుస్తుంది ఈ ప్రభుత్వం నిర్లజ్జగా నిస్సిగ్గుగా. చాలా బాధాకరం, బాధేస్తుంది ఇటువంటి వింటుంటే. వీళ్ళు చేసే ప్రతి పని కూడా స్వేచ్ఛ లేదు, ఈ రాష్ట్రంలో సమానత్వం లేదు, శాంతి లేదు, భద్రత లేదు, ప్రజాస్వామ్యం లేదు, రాజ్యాంగ హక్కులు లేవు, సిటిజన్ రైట్స్ లేవు, హ్యూమన్ రైట్స్ లేవు. ఏమి ఏమి ప్రభుత్వం అండి ఇది?
కాబట్టి ప్రజలందరూ చూస్తున్నారు, వీళ్ళది సమయం కోసం వెయిట్ చేస్తున్నారు. శ్రీశైలం గారు మేము బటన్ నొక్కుతున్నానని ఇలా ముఖ్యమంత్రి గారు గొప్పగా చెప్పుకుంటున్నారు, కానీ రాష్ట్రంలో ఓటర్లందరూ కూడా రేపు ఎన్నికల్లో బటన్ నొక్కి వీళ్ళని బయటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. అది తథ్యం తథ్యం తథ్యం.